హలో గాయస్, వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ మురళీధర్ జాడే. యాక్చువల్గా మనకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ జూనియర్ టెక్నీషియన్ ట్రైనింగ్ 2023 రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. అంటే రిక్రూట్మెంట్కి సంబంధించిన ఎగ్జామ్ డీటెయిల్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. యాక్చువల్గా మనకు ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేశారు, అడ్మిట్ కార్డ్స్ కూడా వచ్చాయి. ఎగ్జామ్ డేట్ వచ్చి ఫిబ్రవరి 7 నాడు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ చాలామంది ఆస్పిరెంట్స్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఎవరైతే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవ్వడంలో ప్రాబ్లం అయ్యిందో ఆస్పిరెంట్స్ ఇబ్బంది పడుతున్నారండి. నెక్స్ట్ డే ఏం చేసింది పవర్ గ్రిడ్ పీజీసీఎల్, మళ్ళీ డైరెక్ట్గా మనం ఏ మెయిల్ ఐడితోని అప్లికేషన్ ఫిల్ చేశామో అదే మెయిల్ ఐడికి పీజీసీఎల్ వాళ్ళు అడ్మిట్ కార్డ్ డైరెక్ట్గా పంపించారు. సో ఎవరికైనా ఈ అడ్మిట్ కార్డ్ రానట్లయితే మీ ఏ మెయిల్ ఐడితోని మీరు అప్లికేషన్ ఫిల్ చేశారో ఆ మెయిల్ ఐడి ఓపెన్ చేసుకొని చూస్తే మీకు పీజీసీఎల్ నుండి అడ్మిట్ కార్డ్ వస్తుంది. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. సో మనం ఇక్కడ ఎగ్జామ్ అనేది, ఇప్పుడు జనరల్గా మనం ఎగ్జామ్కి ఏం అవసరం, ఎగ్జామ్ను మీరు ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేది మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఎగ్జామ్కి ఫస్ట్ ఏం అవసరం మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను బోర్డు పైన ఇచ్చాను, ఎగ్జామ్ డేట్ వచ్చి 7th February 2024. మంచిగా చూడండి, అడ్మిట్ కార్డ్ వచ్చి కలర్ జిరాక్స్. మీకు అన్ని డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశారు, బట్ మ్యాండేటరీ ఏమేమి కావాలని నేను చెప్తాను. పెన్ బ్లూ బాల్ పెన్, ఓకేనా? ఇది రఫ్ వర్క్ పర్పసే ఇచ్చారండి. ఒరిజినల్ ఐడి ప్రూఫ్, ఒరిజినల్ కలర్ ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళండి. లైక్ లైసెన్స్ కావచ్చు. ఫస్ట్ అయితే ఆధార్ కార్డుకి ఇంపార్టెంట్ ఇవ్వండి. ఆధార్ కార్డు లేనట్లయితే ఓటర్ ఐడి లేనట్లయితే సమ్ పాన్ కార్డు ఇట్లాంటివి ఉంటే తీసుకెళ్ళండి. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కలర్డ్, అంటే బ్లాక్ అండ్ వైట్ కాదండి, రెండు ఫోటోలు తీసుకెళ్ళమన్నారు. అండ్ నెక్స్ట్ పర్సనల్ హ్యాండ్ శానిటైజర్, నెక్స్ట్ ఫేస్ మాస్క్ అండ్ హ్యాండ్ గ్లౌస్. సార్ ఇవన్నీ ఎందుకు పెట్టారంటే కొన్ని స్టేట్స్లో కోవిడ్ కేసెస్ ఉండొచ్చు, వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇండియా మొత్తం పరీక్ష కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇవి మెన్షన్ చేశారు. కాబట్టి ఎగ్జామ్ రాయాలంటే ఇవన్నీ కావాలి. ఇందులో ఏ ఒక్కటి లేదనుకోండి, మిమ్మల్ని అలో చేయాలనుకోండి, ఆ టైంకి మీకు మళ్ళీ టెన్షన్. సో మళ్ళీ బయటకు వెళ్ళాలి, వెతుక్కోవాలి, ఇవన్నీ తెచ్చుకోవాలి. మళ్ళీ అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఒక్కొన్ని సెంటర్స్లో అడగకపోవచ్చు కూడా. సో డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అడగకపోవచ్చు. సో ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం, అడ్మిట్ కార్డ్ ప్రకారం అడగొచ్చు. ఒక్కొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి అన్ని ఎగ్జామ్ సెంటర్స్ ఒకే విధంగా ఉండవు. కాబట్టి మీరు తీసుకెళ్ళడానికే ప్రయత్నం చేయండి, ఓకే? అండ్ నోట్, ఇక్కడ ఇంపార్టెంట్ ముఖ్యమైన గమనిక ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఆల్రెడీ నేను చెప్పాను, నెగిటివ్ మార్కింగ్ వచ్చి ఎవ్రీ రాంగ్ క్వశ్చన్కి 1/4 అనగా చారణ అనగా 0.25. మీరు కరెక్ట్ చేసిన క్వశ్చన్స్ నుండి 0.25ని మైనస్ చేస్తారు. అట్లా ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ చేశారో అన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంటూ 0.25 తీసేయబడుతుంది. కాబట్టి కేర్ఫుల్గా గమనించండి. అండ్ ఎగ్జామ్ పేపర్ వచ్చి హిందీ మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. చాలా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎప్పుడైనా హిందీ మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. కాకపోతే సిబిటి ఎగ్జామ్ కాబట్టి మీరు లాంగ్వేజ్ సెలెక్షన్లో మాత్రం ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకోరు. ఓకే, కమింగ్ టు ద ఎగ్జామ్. సో ఎగ్జామ్ అనేది 120 మార్క్స్కి, అంటే టెక్నికల్ ఉంటుంది, 50 మార్క్స్కి నాన్ టెక్నికల్ ఉంటుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం టోటల్ క్వశ్చన్స్ 170 క్వశ్చన్స్. మరి జూనియర్ టెక్నీషియన్ ట్రైనింగ్కి ఇదివరకు మనం చూసిన ప్యాటర్న్ అయితే ఇది. మళ్ళీ ఏమైనా చేంజ్ చేస్తాడో చూద్దాం. మీకు ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా మన మేనేజ్మెంట్కి కాల్ చేయండి, చెప్పండి, పాసిబుల్ అయితే నేను కూడా మాట్లాడతాను. అయితే ఇప్పుడు నేను టెక్నికల్ ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి అని చెప్తాను. నాన్ టెక్నికల్ గురించి నేను మీతో డిస్కస్ చేయలేదు కాబట్టి నేను నాన్ టెక్నికల్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్, టెక్నికల్లో సార్ ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది కదా, ఏం చేస్తే బాగుంటుంది అని ఆస్పిరెంట్స్ యొక్క డౌట్. చూడండి, ఎవరైతే బిగినర్స్ ఉంటారో, నేను బిగినర్స్ గురించి చెప్తాను, ఆల్రెడీ సీనియర్స్ గురించి చెప్తాను. సబ్జెక్ట్ గురించి ఐడియా ఉన్నవాళ్ళు, ఈ ట్రాక్లో ఉన్నవాళ్ళు ఆల్రెడీ సబ్జెక్ట్ తెలుసుకున్న వాళ్ళ గురించినే మాట్లాడాను. ఫస్ట్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఆగమేఘాల మీద సబ్జెక్ట్ కంప్లీట్ చేయకండి. సో ఇది ఒక లాంగ్ పీరియడ్, 1 ఇయరా 2 ఇయరా ఆర్ 3 ఇయర్సా చూద్దాం, బేస్డ్ అప్ ఆన్ యువర్ పర్ఫెక్షన్. సో మీరు బిగినర్స్ ఎవరైతే ఉన్నారో, బిగినర్స్ ఎంతవరకు సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేస్తే అంత ఆ నాలెడ్జ్తో వెళ్ళండి. ఎనఫ్. సార్ మీరు అట్లెట్లా చెప్తారు, మేము మొత్తం పర్ఫెక్ట్ అవుతాం అంటే, ఉన్న టైంలో మీరు మిగతా వాటి గురించి ఆలోచించారనుకోండి, ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. కాబట్టి నా అడ్వైజ్ ఏంది అనంటే, చదివిన కాడికి ఎనఫ్, దీనికి సంబంధించిన ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. కొందరు ఇప్పుడు బిగినర్స్ ఏంటంటే, సపోజ్ ఒక నెట్వర్క్స్ కంప్లీట్ చేశారు, డీసీ సర్క్యూట్స్, ఏసీ సర్క్యూట్స్, ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేశారనుకోండి, వీటికి సంబంధించిన సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మ్యాక్సిమం అవే క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. థియరిటికల్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు, న్యూమరికల్లో చేంజెస్ ఉండొచ్చు, న్యూమరికల్ సర్క్యూట్ చేంజ్ చేయొచ్చు. కాబట్టి బిగినర్స్ గురించి నేను చెబుతున్నాను, మీరు సబ్జెక్ట్ అయిన కంటెంట్తోని మీరు ఎంసీక్యూస్ ఈ గ్యాప్లో 3-4 డేస్ ఉంది కదా,
ఈ గ్యాప్లో మీరు ఈ ఎంసీక్యూస్, దానికి సంబంధించిన ఎంసీక్యూస్ మనం ఇచ్చాంగా సబ్జెక్ట్ వైస్, మీకు టైం ఉంటే విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా వినండి, ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్కి వెళ్ళండి. కానీ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు టెన్షన్తో వెళ్ళకండి, మినిమం 1 అవర్ బిఫోర్ అక్కడ ఉండేలా ప్లాన్ చేసుకోండి. మీ డిస్టెన్స్, మీ స్టార్టింగ్ పాయింట్ నుండి ఎగ్జామ్ వరకు మీరు ప్లాన్ చేసుకొని 1 అవర్ ముందు ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. అండ్ ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారో, అంటే ప్రిపరేషన్లో ఉండడం అంటే ఆల్రెడీ ఇదివరకు టీఎస్ జేఎల్ఎం కావచ్చు, ఏపీ జేఎల్ఎం కావచ్చు, ఆస్పిరెంట్స్ ఉన్నారు కదా, సబ్జెక్ట్ గురించి ఐడియా ఉంటుంది కదా, సో ఆల్రెడీ సబ్జెక్ట్ కంప్లీట్ చేశారు కాబట్టి మీరు ఏం చేస్తారు, గ్రాండ్ టెస్ట్లు కనీసం డైలీ పాసిబుల్ అయితే 2 చేయండి, అట్లీస్ట్ 1 గ్రాండ్ టెస్ట్ అన్నది చేయండి. మీరు అంటే ఇవాళ సపోజ్ 4th అనుకుందాం, అంటే 5th 6th 2 డేస్ టైం ఉంది కదా, ఈ 2-3 డేస్లో మీరు ఏం చేస్తారు, ఆల్రెడీ మీరు ప్రాక్టీస్లో ఉంటారు కాబట్టి డైలీ 2 గ్రాండ్ టెస్ట్లు పర్ఫామ్ చేయండి. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, ఇట్లా 2 డేస్లో మీరు 4 గ్రాండ్ టెస్ట్లు కంప్లీట్ చేస్తారు, రైట్. సో విత్ ఎక్స్ప్లెనేషన్ వినండి. ఈ 4 గ్రాండ్ టెస్ట్ ఎందుకు వినమంటున్నాను అని అంటే, మీకు పాజిబుల్ అయితే ఇంకో గ్రాండ్ టెస్ట్ కూడా వినండి విత్ ఎక్స్ప్లెనేషన్. ఎందుకు చెబుతున్నాను అని అంటే, నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఒక క్వశ్చన్కి సంబంధించిందే కాదు, ఆ క్వశ్చన్కి సంబంధించిన రిలెవెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇచ్చాము కాబట్టి, మీరు అలాంటి క్వశ్చన్ ఏదైనా వస్తే మిగిలిన ఇన్ఫర్మేషన్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అట్లీస్ట్ మీరు ఆల్రెడీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయిన వాళ్ళు ఉంటే 2 గ్రాండ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి పర్ డే. కాబట్టి ఒక 2 రోజుల్లో మీరు 4 గ్రాండ్ టెస్ట్లు కంప్లీట్ చేస్తారు. సో ఈ విధంగా మీరు సబ్జెక్ట్ని కంప్లీట్ చేయండి, అంటే ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంసీక్యూస్ గ్రాండ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి. సో బిగినర్స్ సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్సే చేయండి. మీరు అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసి అన్ని సబ్జెక్ట్ వైజ్ ఎంసీక్యూసే ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు భయపడకండి. సో మనలాంటి వాళ్ళు చాలామంది వస్తారు ఎగ్జామ్ హాల్కి. ఎగ్జామ్ హాల్కి చాలామంది ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవ్వని వాళ్ళే వస్తారు. 100% ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాంపిటీషన్ అనేది ఆ 100% ప్రిపేర్ అయిన వాళ్ళ మీదే కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో ఇది రీజియన్ వైజ్ రిక్రూట్మెంట్ కాబట్టి ఏ రీజియన్లో ఆ రీజియనే సెలక్షన్ జరుగుతుంది. కాబట్టి మన రీజియన్లో మనమే, మన రీజియన్కి ఎవరైతే అప్లికేషన్ ఇచ్చారో వాళ్ళ మధ్యనే కాంపిటీషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అందులో ఎవరైతే 100% సిలబస్ కంప్లీట్ చేసి, ఎవరైతే ఎగ్జామ్స్ బాగా ప్రాక్టీస్ చేసి అక్యురేట్గా చేయగలుగుతున్నారో ఆ అంటే ఆ పర్సన్స్ మధ్యలోనే కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు, ఎగ్జామ్ సెంటర్కి ఎక్కువ వచ్చారు, చాలామంది ఉన్నారు, నేను పర్ఫామ్ చేయగలుగుతానా, ఇలాంటి భయాన్ని వదిలేయండి. ఈ విధంగా ఎగ్జామ్ అటెండ్ అవ్వండి. మీ ఎక్స్పీరియన్స్ కూడా మా ఉపస్థాపన ఛానల్కి మీరు కాల్ చేసి చెప్పవచ్చు. ఇక నుండి ఇప్పటి వరకు అంటే మన ఉపస్థాపన ఛానల్ నుండి మనం ఏం చేయబోతున్నాం, ఒకవేళ ఆన్లైన్ పేపర్ వస్తే దానికి సంబంధించిన కీ పేపర్ కూడా మనం చేస్తాం, బట్ వచ్చిన తర్వాత అది. ఇక్కడ నుండి మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుండి ఇది వరకు ఆన్లైనే చూసాము, ఇప్పటి నుండి అతి త్వరలో మేము ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాము. ఎందుకు ఈ ఆఫ్లైన్ క్లాసెస్ అని అంటారు చూడండి, ఎప్పుడైతే ఒక ఆస్పిరెంట్ అంటే ఆఫ్లైన్లో ఉన్నాడనుకోండి, సపోజ్ ఒక 20 మంది ఉన్నారనుకోండి ఆస్పిరెంట్స్, అక్కడ ఏమవుతుంది అని అంటే ఆ 20 మందిలో ఏ ఆస్పిరెంట్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, ఏ ఆస్పిరెంట్కి ఏ విధంగా స్కోర్ వస్తుంది. సో అట్లీస్ట్ మీరు పక్క వాళ్ళని చూసైనా నేను ఇంకా ఏ విధంగా చదవాలి, మీకు రాని డౌట్స్ కూడా పక్కనున్న వాళ్ళని క్లారిఫై చేసుకోవచ్చు, పక్కనున్న వాళ్ళతోని, వాళ్ళకు రాకపోయినా కూడా ఫ్యాకల్టీగా నేను ఉంటాను కాబట్టి నన్ను కూడా మీరు అడగచ్చు. సో ఈ విధంగా మీరు ఇంకా మీ స్కోర్ని పెంచుకోవచ్చు. సో అందుకోసం దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము అతి త్వరలో ఆఫ్లైన్ క్లాసెస్ అనేది హన్మకొండలో అంటే వరంగల్లో స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ ఈ ఆఫ్లైన్ క్లాసెస్ పర్టికులర్లీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్, ఆల్ ఐటీఐ ఎగ్జామ్స్, ఎన్ఆర్ఎస్సి, యుఆర్ఎస్సి, పిజిసిఎల్ అయిపోయింది, ఆర్ఎఫ్సిఎల్ రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, అదేవిధంగా ఇప్పుడు ఇంకా ఏమన్నా అప్కమింగ్ నోటిఫికేషన్ ఈసీఐఎల్ కానీ, ఇంకా డిఫరెంట్ కార్పొరేషన్స్, కంపెనీస్, గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి కదా, వాటన్నిటికి సంబంధించి హన్మకొండలో వరంగల్లో ఆఫ్లైన్ క్లాసెస్ మేము ప్రొవైడ్ చేస్తాం. అదేవిధంగా స్టేట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ జేఎల్ఎంకి సంబంధించిన క్లాసెస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఏ రోజు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది అతి త్వరలో మేము మీ ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు ఉంటాం. సో ఇక్కడ ఎందుకు మేము ఈ పాయింట్ రైజ్ చేస్తున్నామనంటే, యాక్చువల్గా ఇది రేపు ఈ వీడియో చూడగానే రేపు వస్తుందా మాపు వస్తుందా అని అడగద్దు ప్లీజ్. సార్ రేపు వస్తుందా నోటిఫికేషన్ టీఎస్ జేఎల్ఎం ఏపీ జేఎల్ఎం, మనకి ఇప్పటి వరకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. పేపర్ కట్స్ మనం చూసి డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కేవలం లాంగ్ పీరియడ్, సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అవ్వాలి, క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి, ఎగ్జామ్స్ బాగా రాయాలి, వాటన్నిటినీ క్లారిఫై చేయడానికి నేను ఉన్నాను, ఐదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. సో అల్టిమేట్గా మీరు సెలెక్షన్ చూడాలి, మీరు సక్సెస్ని తాకాలి,
ఆ సక్సెస్ని తాకిన రోజు మీరు ఇంకా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. సో మా ఇంటెన్షన్ కూడా అదే. సో అందరికీ వన్స్ అగైన్ పీజీసీఎల్ జూనియర్ టెక్నీషియన్ ట్రైనింగ్ అప్లై చేసిన ఆస్పిరెంట్స్ అందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. ఓకే, ఎగ్జామ్ బాగా రాయండి, బాగా రాస్తారని నేను అనుకుంటున్నాను, బాగా రాయాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.